జగన్మోహన్ రెడ్డి తన వికృత క్రీడను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు ఒకటవ తారీఖున అంటే రేపటి రోజున వృద్ధులకు పింఛనివ్వాలి మనందరికీ తెలుసు గత నెలలో వృద్ధులకు పింఛను నేరుగా ఇళ్ల వద్ద ఇవ్వకుండా సచివాలయాలకు రప్పించి దాదాపు ముప్పై రెండు మంది వృద్ధుల మరణానికి కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి బుద్ధి మారలేదు ఈ ప్రభుత్వ విధానం కూడా మారలేదు మరొక్కసారి అంతకు మించి ముప్పై రెండు మంది చనిపోతే సరిపోదు కనీసం అంతకు రెండు రెట్లు ఎక్కువ చనిపోవాలనే ఉద్దేశంతో ఏమైనా ఉన్నాడేమో తెలియదు కానీ ఇప్పుడు అంతకు మించిన వికృత క్రీడకు మరొకసారి తెరదీశాడు వాస్తవానికి గత నెలతో పోలిస్తే ఎండలు ఇప్పుడు పెరిగిన మాట మరింత వాస్తవం కానీ ఇప్పుడు కూడా ఏంటట ముందు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారట దానికంటే ముందు ఏ ఆధార్ కార్డుతో అనుసంధానం అయిందో తెలుసుకోవడానికి దగ్గరలోని సచివాలయానికి వెళ్ళాలి అంటే వృద్ధులు ముందు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఏ బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం అయిందో తెలుసుకుని అక్కడ నుంచి బ్యాంకుకి వెళ్ళి అక్కడ నుంచి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాలి అంటే ఇది మరింత వికృత క్రీడ వృద్ధులను మరింత వేధించే కుట్రలో భాగమే వాస్తవానికి సచివాలయ సిబ్బంది లక్షా ముప్పై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళు కూడా చెబుతున్నారు జాబ్ చార్టర్లో లేని పనులు అనేకం చేశాం చివరికి బ్రాందీ షాపుల దగ్గర కూడా మేము కాపలా ఉన్నాం అలాంటిది వృద్ధులకు ఒకరోజు ఒక గంట మేము పించనివ్వలేమా అది మా బాధ్యతగా భావించిస్తామని చెప్పి సచివాలయ సిబ్బంది చెప్పినా కానీ జవహర్ రెడ్డి ఏమంటాడు అబ్బాబ్బాయ్ సచివాలయ సిబ్బందికి ఖాళీ లేదు జాబ్ చార్టర్ చాలా పెద్దగా ఉంది వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేరు ఇవ్వలేరని చెప్పి జవహర్ రెడ్డి చెప్పే పరిస్థితి వాళ్ళే వ్యక్తి తీసుకెళ్ళి ఇస్తానంటే నీకేంటి మీరు నెప్పయ్యా జవహర్ రెడ్డి సచివాలయ సిబ్బందే మీకు మీకు ఎందుకండి ఉదయం ఏడింటికి ఎనిమిదింటికి ఒక గంట తీసుకెళ్ళి ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళే చెబితే నీకు వచ్చిన నెప్పేంటి అసలు ఎన్నికల కోటు సమయంలో వారికి ఉన్న జాబ్ చార్టర్ ఏంటి ఏ పథకాలు కూడా కొత్త పథకాలు అమలు జరగట్లా కాబట్టి లబ్ధిదారులు ఎవరు కూడా సచివాలయాలకు వచ్చే అవకాశం లేదు ఆ పథకానికి ఈ పథకానికి ఎవరు వచ్చే అవకాశం లేదు మరి సచివాలయ సిబ్బందికి ఉన్న జాబ్ చార్టర్ ఏంటి గతంతో పోలిస్తే వర్క్ తగ్గింది కదా ఇప్పుడు పోనీ ఎన్నికల విధుల్లో ఉన్నారు అని నువ్వు అన్నా కానీ ఎన్నికలకి ఇంకా దాదాపుగా వారం రోజులు పది రోజులు సమయం ఉంది మరి అలాంటి సమయంలో ఎందుకు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోకూడదు ఎందుకు ఆశా వర్కర్లను ఉపయోగించుకోకూడదు ఎందుకు అంగన్వాడీలను ఉపయోగించుకోకూడదు ఉన్నారు కదా వీళ్ళంతా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి వేసిన కుట్ర రివర్స్ అయింది వాస్తవానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలని విష ప్రయత్నం చేసి భూమి రాంగ్ అయ్యి చివరికి దాళ్ళకే తగిలింది ముప్పై రెండు మంది చనిపోయిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి మెడకు జుట్టుకుంది అందరూ కూడా చేతగాని సీఎం అని చెప్పి విమర్శించారు వాలంటీర్ లేకపోతే ఇంటికి పించిన పంపలేని చేతగాని సీఎం అన్నారు అయినా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడండి విచిత్రం ఏంటంటే సర్వాధికారాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు విప్పడు కానీ పవర్స్ లేకపోయినా కానీ ప్రతిపక్షాలు అటు సీఎస్కు లేఖలు రాసి ఇటు అలాగే ఇటు ఎలక్షన్ కమిషన్కు లేఖలు రాసి పింఛను ఇంటి వద్దే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది కానీ అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు పింఛన్లు ఇంటి వద్దే ఇవ్వండి అని చెప్పి ఒక ఆదేశాన్ని జారీ చేయట్ల ఆయన అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన పవర్స్ ఎక్కడికి పోలా ఇలాంటి విషయాల్లో ఆయన తన పవర్స్ను వినియోగించవచ్చు సిఎస్కు ఆదేశాలు జారీ చేయొచ్చు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయొచ్చు అంతవరకు ఆయనకు పవర్స్ ఉన్నాయి విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేడు కానీ ఈ ఆదేశాలను జారీ చేయొచ్చు కానీ ఒక్కరోజు కూడా పింఛన్ల మీద నోరు విప్పలేదు జగన్ మరి మొదటి నెలలో చంద్రబాబు చంపేశాడు చంద్రబాబు చంపేసాడు అన్నారు కదా మరి ఈ నెల చంద్రబాబు నాయుడే ఇమ్మని చెప్పి ముందే పది రోజుల ముందే లేఖ రాశాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి లేఖ రాశాడు ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశాడు ఆయన ఆ ఎలక్షన్ కమిషన్ కూడా చంద్రబాబు గారు రాసిన లేఖను సిఎస్కు పంపితే సీఎస్ చెప్పిన సమాధానం ఏంటంటే సచివాలయ సిబ్బందితో మేము పింఛన్లు ఇవ్వలేం మేము ఇవ్వం వాళ్ళకి పనులు ఉన్నాయి అని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితి వాస్తవానికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే జవహర్ రెడ్డి దగ్గర ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నా లేదా ఎలక్షన్ కమిషన్ కింద జవహర్ రెడ్డి పని నాకు తెలియట్లే అసలు ఎలక్షన్ కమిషనే ఈ విషయంలో గట్టిగా పోనుకుని సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పింఛని పంపాలి అని చెప్పి ఒక ఆదేశం ఇస్తే చచ్చినట్టు జవహర్ రెడ్డి పాటించి తీరాలా కానీ మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు మెతక వైఖరి మెతక వైఖరి వరుస్తుందో అర్థం కాని పరిస్థితి ఏది ఏమైనా వృద్ధుల పైన జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయ క్రీడ కొనసాగుతుంది వారికి మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ చంద్రబాబు మీద నట్టొచ్చు మనం చెప్పకపోయినా వాళ్ళు చంద్రబాబు పేరే అనుకుంటారు అనే అంటే స్వయంగా ఆయన మాట్లాడకపోయినా సోషల్ మీడియా ద్వారా మాట్లాడించవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి విధానం ఎందుకంటే గతంలో మాట్లాడినందుకే వివరణ కోరింది ఎలక్షన్ కమిషను కాబట్టి జగన్మోహన్ రెడ్డి నోరిప్పకపోయినా తన పేటిఎం సోషల్ మీడియా ద్వారా దీన్ని చంద్రబాబు మీదకి నెట్టే ప్రయత్నం మరి సచివాలయ సిబ్బందిని మేము పంపలేము మేము ఇవ్వలేము అని చెప్పినా జగన్మోహన్ రెడ్డిది తప్ప కాదా ఇప్పుడు ఎవరైనా చనిపోతే దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలా లేదా గత నెలలో కూడా జగన్మోహన్ రెడ్డి పన్నెండు కుట్ర బయట పడిందా లేదా అంటే గత నెలలో రెండు రోజుల్లోనే పింఛన్ ఇచ్చేశారు వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరలా ఇంకా అది కొద్దిగా ఉధృతంగా మారాలి వృద్ధులు మరింత ఇబ్బంది పడాలి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాలి అందుకని ఏం చేశారు ఇప్పుడు సచివాలయానికి రప్పించి అక్కడి నుంచి బ్యాంకులకు పప్పించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి అంటే మళ్ళీ వాళ్ళ మీద డబల్ భారం పెట్టే ప్రయత్నం ఇది పైగా గత నెలతో పోలిస్తే ఎండలు పెరిగిన పరిస్థితి సో దీని మీద ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం పింఛన్లపై సర్కారు మరో కుట్ర లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం ఇంటింటికి పింఛన్లు సులభమైన సెసేమిరా ముందు సచివాలయాలకు ఆ తర్వాత బ్యాంకుల చుట్టూ తిరిగేలా వ్యూహం నెపం ప్రతిపక్షాల మీద నెట్టేందుకు దురాలోచన సో పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది మండు టెండలో పింఛన్దారుల్ని గ్రామ వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది అయినా రెండు రోజుల్లోనే పంపిణీ పూర్తవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరక దాన్ని పక్కన పెట్టింది ఈసారి మరింత కష్టపెట్టేలా వ్యూహాన్ని రచించింది అందుకే మొదట ఏ బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుకు అనుసంధానమైందో తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్ళి ఆ తరువాత సుదూరంలో ఉండే ఆ బ్యాంకుకు వెళ్ళి జనం ఎక్కట్ల పాలయ్యే నిర్ణయం తీసుకుంది ఇది పింఛన్ దారుల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న కర్కస వైఖరి రాష్ట్రంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల సంఖ్య పదిహేను వేలు వాటిలో లక్షా ముప్పై ఐదు వేల మంది సిబ్బంది ఉన్నారు అయినప్పటికీ కూడా వారిని వినియోగించేందుకు ఈ ప్రభుత్వం నిరాకరించింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే వృద్ధుల ప్రాణాల కంటే ఇచ్చే పింఛన్ కంటే ముఖ్యమైన పని ఏముంటుందనేది నాకు అర్థం కాని ప్రశ్న ఏ వ్యక్తికైనా సరే ఇక్కడ వృద్ధుల ప్రాణాలతో చెలగాటం అందరికీ తెలుసు వృద్ధులకు ఒకటో తారీఖున పింఛన్ ఇవ్వడం ఎంత ముఖ్యమో కూడా అందరికీ తెలుసు మరి అంతకంటే పెద్ద పని ఏముంటుంది సచివాలయ సిబ్బందికి మరి ఎందుకు సచివాలయ సిబ్బందిని మేము పంపమంటున్నారు ఒక రోజు ఒక గంట చేసే పనికి ఎందుకు పంపరు మీ బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెట్టుకుంటారా బడుల బాత్రూముల దగ్గర కపలా పెట్టుకుంటారా గురకాళ్ళలాగా వాళ్ళతో డ్యూటీలు చేయిస్తారా కానీ ఈరోజు ఒక సామాజిక బాధ్యతతో పింఛన్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేదాన్ని మాత్రం వద్దని చెప్తారు అసలు వాళ్ళే ఇస్తామంటే మీరు వద్దని చెప్పడమే నాకు అర్థం కావట్లేదు జవహర్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది అంటే నాకు అర్థం కాలా సో ఇదంతా కూడా ఒక కుట్ర ఈ కుట్రలో చూడండి మండు టెండలో మళ్ళీ మరణ మృదంగమా పండు టాకులకు బ్యాంకులు చుట్టూ తిప్పిస్తారా ఇంటి వద్ద పింఛన్ ఇవ్వమంటే ఇదేం పద్ధతి జగన్ కుతంత్రాలకు జవహర్ రెడ్డి మురళీధర్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి శశిభూషణ్ల సహకారం సో ఈ అధికారులందరూ కలిసి వృద్ధుల ప్రాణాలు తీయటానికి ఒడిగట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు దీనికి సంబంధించిన మరొక వార్త వచ్చింది చూద్దాం ఇంటికి వచ్చి ఇచ్చేందుకు ఇంకేం బాధ పింఛన్లపై ఎందుకు ఈ వికృత క్రీడ గత నెలలో ఇక్కడ చూడండి గత నెలలో ఏం చెప్పాడంటే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఆ శశిభూషణ్ కుమార్ ఏం చెప్పాడంటే గత నెలలో రెండవ తారీఖున ఈ నెల రెండవ తారీఖున ఏం చెప్పాడు డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పింఛన్ల పంపిణీ సాధ్యం కాదు అందరికీ బ్యాంక్ అకౌంట్లు లేవు ఉన్నా అవి యాక్టివ్గా ఉండే అవకాశం లేదు బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అయిందో లేదో తెలియదు వాలంటీర్లు లేరు కాబట్టి అవి చూడటం కూడా తెలియదు ఇలా అయితే చనిపోయిన వారికి కూడా పింఛన్ పడవచ్చు అని చెప్పి రకరకాల కారణాలు చెప్పాడు ఎవరు శశిభూషణ్ ముఖ్య కార్యదర్శి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఇప్పుడు అదే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఏమన్నాడు రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీ రెండు విధానాల్లో చేపడతాం వృద్ధులు దివ్యాంగులు మంచం మీద ఉన్న వారికి ఇంటికి తీసుకెళ్లేస్తాం మిగిలిన వారికి బ్యాంక్ ఖాతాలో వేస్తాం అన్నావు మరి బ్యాంక్ ఖాతాలో పని చేయట్లేదు వాటిలో వేస్తే చనిపోయిన వాళ్ళకి డబ్బులు వెళ్తాయి వాటికి ఆధార్ లింకు కాలేదు అని చెప్పింది నువ్వే కదా ఈ నెల రెండవ తారీఖుని చెప్పింది నువ్వే కదా అంటే మొదట్లో ఈ నెల ఎప్పుడైతే ఏప్రిల్ నెల మొద మొదట్లో చెప్పిన మాట అది నెల రోజుల క్రితం మరి ఈరోజు ఏమన్నాడు మేము బ్యాంకులే వేస్తామన్నాడు సిగ్గుందా మరి ఆ రోజు నువ్వు బ్యాంకులు పనిచేయని బ్యాంకులు ఈ రోజు పని పనిచేసే ఈ మధ్యలో అందరూ ఆధార అనుసంధానం చేసుకున్నారు వెళ్ళిపోయి మునుపు వేయమంటేనేమో మేము వేయమన్నారు ససేమిరా అన్నారు ఇప్పుడు వేయమంటేనే ఇప్పుడు మాత్రం మేము వేస్తామంటున్నారు సో ఇది ఇలా వికృత క్రీడకు నిదర్శనం అవ్వ బ్యాంకులు చుట్టూ తిప్పాల రేపటి ఖజానాకు కావాల్సిన నిధులు ఆ ఇంటికి పంపిణీ సచివాలయ సిబ్బంది సిద్ధం ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి చేయగలమని వెళ్ళడి జాబ్ చార్టర్లో లేని పనులన్నో చేయిస్తున్నారు మద్యం షాపుల ముందు మమ్మల్ని నిలబెట్టారు పెన్షన్ల పంపిణీకి మాత్రం మేము పనికిరామా బ్యాంకు ఖాతాల్లో వేయటం రాజకీయమే సచివాలయ సిబ్బంది స్పష్టీకరణ ఇప్పుడు స్వయంగా సచివాలయ సిబ్బందే ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ డ్రామా ఆడుతున్నాడండి మాకు జాబ్ చార్టర్ లేదు ఏమీ లేదు ఉన్న ఒక గంట తీసుకెళ్ళి మేము పింఛన్ ఇవ్వటానికి మాకేమి ఇబ్బంది లేదు గతంలో మమ్మల్ని బ్రాందీ షాపుల దగ్గరే కాపలా పెట్టారు అంతకంటే పెద్ద పని కాదు కదా ఇది మే మేము అన్ని పనులకు పనికి వస్తాం కానీ ఈరోజు వృద్ధులకు ఇవ్వడానికి మేము పనికిరామా అని సచివాలయ సిబ్బంది జగన్మోహన్ రెడ్డిని నిలదీసే పరిస్థితి అంటే ఇందాక అనుకున్నట్టుగా ఈ ధనుంజయ రెడ్డి శశికుమార్ కానివ్వండి జవహర్ రెడ్డి కానివ్వండి వీళ్ళంతా కూడా ఆడుతున్నటువంటి డ్రామా వృద్ధులకు పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది ఇవ్వమని బలంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పెంక్షన్లు ఇవ్వటానికి ససేమిరా నేను ఇవ్వను వృద్ధులు ఖచ్చితంగా సచివాలయానికి రావాలి బ్యాంకులకు రావాలి వాళ్ళు తిరగాలి సొమసిల్లి పడిపోవాలి అవసరమైతే ప్రాణాలు పోవాలి దాన్ని నేను నా సాక్షిలో ప్రచారం చేసుకోవాలి నా పేటిఎం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలి ఈ నెపం మొత్తం చంద్రబాబు మీద నెట్టాలి అంటే వృద్ధుల ప్రాణాలు తీసి శవ రాజకీయం చేయటం కోసం వాడుతున్నటువంటి డ్రామా ఇది జగన్మోహన్ రెడ్డికి పవర్స్ ఉన్నప్పటికీ కూడా పింఛన్ల విషయమై రోజుకి కూడా అధికారులకు ఒక్క ఆదేశం జారీ చేయలేదు మొన్న ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోయారు అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు కూడా దాని మీద నోరు తెరవలేదు అంటే ఇది ఖచ్చితంగా కుట్రలో భాగమే ఏది ఏమైనా రాజకీయం చేయటం జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య ఇందులో భాగంగానే ఈరోజు వృద్ధులు ఎవరైతే పండుటాకులు ఉన్నారో వారిని బలవంతంగా వేధించి వారికి ఏదైనా జరిగితే చంద్రబాబు మీద నెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు ఇప్పటికైనా ప్రజలను కళ్ళు తెరవాలి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం ఎవరి ప్రాణాలైనా తీయటానికి వెనకాడడు ఎవరి ప్రాణాలు జగన్మోహన్ రెడ్డికి లెక్క కాదు అనటానికి ఇదే ఒక ఉదాహరణ ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇంటి వద్దే పింఛన్లు అందించేలాగా అధికారులను ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది